దేవి భాగవతం నాల్గవ భాగం శుకుడి మాటలకు వ్యాసుడు నాయనా నూరు సంవత్సరాలు తపస్సు చేసి నిన్ను కన్నాను నాకు ఎదురు రాకు నీకు యవ్వనం వచ్చింది పెళ్ళాన్ని తెచ్చుకుని సుఖపడు ఏ రాజుడైనా చూసి డబ్బు తెస్తాను నీకు డబ్బు కొరత లేకుండా చూస్తాను అన్నాడు పెళ్లితో సుఖం వస్తుందంటే ఎలా నమ్ముతాను పెళ్లి చేసుకుని నానా కష్టాలు పడుతూ అవే సంసార సంసారకూపం నుంచి బయటికి రాలేక క్షీణించేవారిని చూస్తున్నాను కదా దుఃఖంతో కూడిన సౌఖ్యాన్ని సుఖం అనవచ్చునా నుంచి విముక్తి ఉంటుంది కానీ ఆడదాని మమకార పాశంలో చిక్కుకున్నవాడికి విముక్తి లేదు అలాంటి సుఖాన్ని ఎలా కోరివరించను అన్నాడు శుకుడు మనసును అదుపులో పెట్టి నిర్మలంగా ఉంచుకోవడమే ముక్తికి మార్గం అంతేగాని మరేవీ బంధాలు కావు న్యాయంగా ధనం సంపాదిస్తూ అబద్ధమాడక శౌచం విడవక విద్యుక్తమైన ధర్మాలు చేస్తూ గృహస్థు ముక్తి పొందుతాడు నాయన గృహస్థుడుగా ఉంటూ అతిథులను ఆదరిస్తూ వానప్రస్తులకు సంసారులకు అండగా ఉంటూ అన్ని ధర్మాలు ఆచరించి చివరకు ముక్తి పొందవచ్చు అందుకనే కదా వశిష్ఠుడు మొదలైన మహర్షులందరూ గృహస్థాశ్రమం స్వీకరించారు వేదోక్త కర్మలు జరపాలంటే గృహస్థాశ్రమం తప్ప మరో మార్గం లేదు దానికి ఇతర ఆశ్రమాలు సాటిరావు అంతేకాక పంచేంద్రియాలు మహాబలవత్తరమైనవి భార్య లేనివాణ్ణి అవి అవలీలగా అధోలోకానికి తోస్తాయి వాడెంత గొప్ప పండితుడైనా సరే ఇంద్రియాలను అదుపులో ఉంచుకోవటానికి పెళ్లాడాలి ముసలితనం వచ్చాక తపస్సు చెయ్యాలి అన్నాడు వ్యాసుడు శుకుడు ఈ వాదనలను ఆమోదించక సంసారాన్ని నిందిస్తూ ఇలా అన్నాడు ఇల్లు ఉరితాడు డబ్బు లేకపోతే వారి మధ్య అవమానం డబ్బు సంపాదనకు ఎన్నో పాట్లు మూడు లోకాలు ఏలే ఇంద్రుడికన్నా సన్యాసి సుఖి బ్రహ్మ విష్ణు మహేశ్వరులకు మాత్రం సుఖం ఎక్కడ ఉన్నది ఏ దాని ఉన్ని ఎలా చంపాలా అన్న చింతే గదా వారికి ఈ లోకంలో బీదవాడికే కాదు ధనికుడికి కూడా సుఖం లేదు నాకు విజ్ఞానాశ్రమమైన మార్గం చెప్పు తన కొడుకు బుద్ధి వైరాగ్యంలోనే ఉన్నదని గ్రహించి వ్యాసుడు నాయనా ఒకప్పుడు నేను ముక్తినియగల దేవీ భాగవతం రచించాను దాన్ని చదివి జ్ఞానివిక అంటూ ఇలా చెప్పాడు విష్ణువు మరియాకు మీద పిల్లవాడుగా ఉండి నేనిక్కడ పిల్లవాడి రూపంలో ఎందుకున్నాను నన్ను ఎవరు సృష్టించారు ఈ విషయాలు నాకు ఎలా తెలుస్తాయి అని విచారిస్తుంటే అతన్ని చూసి జాలిపడి దేవి అతనికి సగం శ్లోకం చెప్పి ఇదే సమస్తమును దీన్ని తెలుసుకుంటే నన్నెరిగినట్టే అన్నది విష్ణువు ఆ సగం శ్లోకాన్ని విన్నాడు కాని అర్థం చేసుకోలేకపోయాడు అతను ఇలా ఆలోచించాడు దీన్ని నాకిచ్చిన వారెవరు ఆడదా మగవాడా ఏదీ కాదా అతను ఆ సగం శ్లోకాన్ని పఠించసాగాడు అంతలో మహాదేవి నాలుగు చేతులలో శంఖచక్ర గదాదులు ధరించి మేలిమి బంగారు బట్టలు కట్టి తనలాంటి వారే అయిన శక్తులను వెంట పెట్టుకుని విష్ణువు ఎదట ప్రత్యక్షమయ్యింది విష్ణువు ఆమెను చూసి దిగ్భ్రాంతుడై ఏమీ అనలేకపోయాడు అప్పుడామె అతనితో మాయమూలంగా నన్ను మరిచావు ఇప్పుడు నువ్వు సగుణుడివి నేను సత్వశక్తిని నీ పుడ్డు కమలంలో పుట్టి రజోగుణం గలవాడై లోకాలు సృష్టి చేస్తాడు అతను చేసిన సృష్టికి నువ్వు పాలకుడువుగా ఉంటావు ఆ బ్రహ్మదేవుడి కనుబొమ్మల మధ్య నుంచి క్రోధవశాన రుద్రుడు పుట్టుకొస్తాడు ఆ రుద్రుడు తీవ్రమైన తపస్సు చేసి దాని మూలంగా తామస కలిగిన వాడై ప్రళయకాలంలో బ్రహ్మ సృష్టించిన ప్రపంచాన్ని నాశనం చేస్తాడు నువ్వు నా సహాయంతోనే ప్రపంచాన్ని పోషించవలసినవాడివి కనుక సత్వశక్తినైన నన్ను గ్రహించు నేను ఎల్లప్పుడూ నీ వక్షస్థలంలోనే ఉంటాను అన్నది ఆమెతో విష్ణువు నాకు ఒక అరశ్లోకం వినబడింది దాన్ని నేను ఎలా విన్నానో నువ్వు చెప్పు అన్నాడు నన్ను సగుణగా నువ్వు చూస్తున్నావు నీకా అర్ధ శ్లోకం చెప్పినది నిర్గుణస్వరూపి అయిన పరదేవత ఇది భాగవతమనే పేరుగల మంత్రం ఆ పరదేవత నీకీ మంత్రం చెప్పింది దీన్ని విడవకుండా పఠించితే శుభాలు కలుగుతాయి అన్నదామె విష్ణువు ఆ మంత్రబలంతోనే మధుకైటబులను చంపి వారికి భయపడి తనకు శరణుజొచ్చిన బ్రహ్మకు దాన్ని ఉపదేశించాడు బ్రహ్మ నారదుడికి నారదుడు వ్యాసుడికి ఉపదేశించారు వ్యాసుడు దాన్ని శుకుడికి ఉపదేశించి దీన్నే నేను అనేక సంహితులుగా విస్తరించి రచించాను అన్నాడు శుకుడు ఆ మంత్రాన్ని పఠించుతూ ఆశ్రమంలో ఉండిపోయాడు అయితే శుకుడు చాలా విచారంగా ఉండడం చూసి వ్యాసుడు నా కొడుకువైయుండి విజ్ఞానం కోసం ఎంత విచారం దేనికి నా మాటలు నీకు నచ్చకపోతే ఇంకొక పని చెయ్యి మిథిలారంగరంలో జనకుడు అనే రాజు ఉన్నాడు అతను పరమశాంతుడు గొప్ప జ్ఞానీను అతన్ని అడిగి నీ సందేహాలన్నీ తీర్చుకో అన్నాడు రాచరికానికి జ్ఞానానికి ఏమైనా సంబంధం ఉన్నదా రాజ్యపాలన అన్ని పాపాలకు మూలం గదా అలాంటప్పుడు ఈ జనకుడు ఎలా జ్ఞాని అయినాడో చూడాలని ఉన్నది వెళ్ళి వస్తాను అన్నాడు శుకుడు వెళ్ళిరా నాయనా నా ప్రాణాలన్నీ నీ మీదనే ఉన్నాయి నీ సంశయాలు తీర్చుకొని వెంటనే తిరిగి వచ్చేయి అని వ్యాసుడు తన కొడుకును సాగనంపాడు శుకుడు తండ్రికి నమస్కరించి పుచ్చుకొని దారిలో తగిలిన అనేక దేశాలు అరణ్యాలు పర్వతాలు క్షేత్రాలు మునుల ఆశ్రమాలు చూస్తూ మేరు పర్వత ప్రాంతాన్ని రెండేళ్లలో దాటి హిమాలయ ప్రాంతాన్ని ఏడాదిలో దాటి మిథిలా నగరం చేరి అక్కడ వింతలు చూస్తుండగా ద్వారపాలకుడొకడు నువ్వెవరు ఏం పని మీద పోతున్నావు అని అడిగాడు శుకుడు వాడికి ఏ సమాధానమూ చెప్పక నగరద్వారం వెలపల రాయిలాగా కూర్చున్నాడు మాటాపలకు లేకుండా లోపలికి వెళ్ళటానికి అనుమతి అవసరం లేదనుకున్నావా వేదాలు చదివిన బ్రాహ్మణుడిలాగా కనబడుతున్నావు నీ కుల గోత్రాలు ఎక్కడి నుంచి వస్తున్నది రాజుతో నీకు గల పని ఏమిటో చెప్పకుండా లోపలికి పోవటానికి వీల్లేదు అని ద్వారపాలకుడు మళ్ళీ అన్నాడు దానికి శుకుడు నేను రాజుతో ఏం పని ఉండి వచ్చానో ఆ పనిని ద్వారం దగ్గర నువ్వే తీర్చావు ఇంక విచారం దేనికి నేను ఏ కష్టాలను లక్ష్యపెట్టక మేరుపర్వతం దాటి హిమాలయం దాటి ఈ రాజును చూడాలన్న దురాశతో రావటం నాదే తప్పు సాధారణంగా డబ్బు కోసం మనుషులు దేశాల వెంట తిరుగుతారు ధనాశ లేకపోయినా నా కర్మ నేను దేశాలన్నీ తిరిగాను ఎక్కడి మేరుపర్వతం ఎక్కడి మితల కాలినడకన ఇంత దూరం వచ్చానంటే అది నా ప్రారార్ధమే తప్ప ఫలితం ఏమైనా ఉన్నదా నేను పడ్డ శ్రమకు ఏమిటి అంటే ఎవడో సేవకుడు నగరద్వారం దాటి లోపలికి పోకుండా అడ్డపడ్డాడు అన్నాడు ఇతనెవరో గొప్పవాడని ద్వారపాలకుడికి తెలిసింది వాడు శుకుణ్ణి సమీపించి వినయంగా అడ్డు పెట్టినందుకు నన్ను క్షమించి లోపలికి వెళ్ళండి స్వామి మిమ్మల్ని అడ్డగలవారెవరు అన్నాడు నీ విధి నువ్వు నెరవేర్చితే అది తప్పు ఎలా అవుతుంది నీదేమున్నది రాజు నిన్ను అలా ఆజ్ఞాపించాడు నిజానికి రాజుదీ తప్పు కాదు ఆలోచించకుండా ఇక్కడికి వచ్చిన నాదే తప్పు అన్నాడు శుకుడు ద్వారపాలకుడు అతన్ని లోపలికి వెళ్లమన్నాడు శుకుడు లోపలికి వెళ్ళి రాజమందిరం చేరేసరికి అక్కడి ద్వారపాలకుడు అడ్డపడ్డాడు శుకుడు శిలలాగా అక్కడే నిలబడి ఉండగా అటుగా ఒక మంత్రి వచ్చి శుకుడికి నమస్కారం చేసి అతన్ని తీసుకుపోయి అందమైన రాజోద్యానంలో అతిథి సత్కారాలు జరిపి అన్ని కళలలోనూ అసాధారణ ప్రజ్ఞ కలిగి అప్సరసలను మించే అందగత్తలైన భోగ స్త్రీలను శుకుడికి పరిచర్యలు చేయడానికి ఏర్పాటు చేసి వెళ్ళిపోయాడు అతని కోసం నియోగించబడిన వేష్యలు అతనికి రకరకాల భక్ష్య భోజనాలు ఇచ్చి అతన్ని సంతోషపెడుతూ అతని అందచందాలు చూసి మోహించి తమ మోహాన్ని సూచించారు కానీ శుకుడు ఏమీ చెలించలేదు అతను ఇంద్రియాలను జయించినవాడని గ్రహించి ఆ స్త్రీలు అతనికి మామూలు సేవలు చేస్తూ రాత్రి అతను సుఖంగా పడుకోవటానికి పడక అమర్చారు శుకుడు ఆ రాత్రి నిద్రపోయి తెల్లవారుజామునే లేచి తెల్లవారేదాకా ధ్యానంలో ఉండి కాలకృత్యాలు తీర్చుకొని మళ్లీ తపస్సమాధి వెళ్ళిపోయాడు జనకుడు శుకుడు వచ్చిన సంగతి తెలిసి తన పురోహితిని వెంట పెట్టుకుని వచ్చి శుకుడికి ఆర్గ్యమిచ్చి కుశల ప్రశ్నలు విచ్చేసి ఒక గోవును ఇచ్చి గౌరవించాడు జనకుడు శుకుడి రాకకు కారణం అడిగాడు దానికి శుకుడు రాజా మా తండ్రి వ్యాసుడు నాకు ఉపనయనం చేసి నన్ను పెళ్లి చేసుకోమన్నాడు నేను సంసార బంధాలకు భయపడి చేసుకోనన్నాను ధర్మార్థకామ మోక్షాలు సాధించటానికి గృహస్థాశ్రమం ఉత్తమ మార్గం అని ఆయన అంటే నేను ఒప్పుకోలేదు మిథిలానగరం వెళ్ళి జనక మహారాజు ద్వారా నీ అనుమానం తీర్చో అని ఆయన అన్నాడు నేను మోక్షం కోరుతున్నాను నాకేది కర్తవ్యం అన్నాడు దానికి జనకుడు ఇలా చెప్పాడు మోక్షం కోరినవాడు మొదట ఉపనయనం చేసుకొని వేదం చదివి గురుదక్షిణ చెల్లించి గురువు ఆనతి పొంది భార్యను పెళ్లాడి ఆచార నియమాలను పాటిస్తూ కర్మలు చేస్తూ సంసారం చేయాలి కొడుకులను మనమలను కనాలి తర్వాత అడవులకు పోయి వానప్రస్థం జరుపుతూ కామక్రోధాడను జయించి అగ్నులను తనలోనే ఆవహింపచేసి వైరాగ్యం అవలంబించి భార్యను వదిలేసి సన్యాసం స్వీకరించాలి అంతేకాని ఆరంభంలోనే సన్యాసం తీసుకోవడం అసందర్భం పూర్తి వైరాగ్యం కలిగినాకనే సన్యాసం పుచ్చుకోవాలి నలభై ఎనిమిది సంస్కృతులున్నాయి అందులో నలభై గృహస్థుడివి ఎనిమిది సన్యాసివి రాజా మనసులో వైరాగ్యం నెలకొన్నప్పుడు సన్యాసం పుచ్చుకోవడంలో తప్పేమిటి అని శుకుడు అడిగాడు నాయనా ఇంద్రియాలు జయించరానివి ఎంత గొప్ప పండితుడు కూడా వాటికి లొంగిపోక తప్పదు ఇక మామూలు మనుషుల సంగతి చెప్పేదేమిటి అడుగడుగున మనిషికి వికారాలే తిండి కోరిక నిద్ర కోరిక సుఖాల కోరిక పుత్రకాంక్ష ఇవన్నీ సన్యాసికి ఎలా తీరుతాయి కోరికలను అదుపులో ఉంచేదెలా అందుకని అన్ని భోగాలను అనుభవించి తరువాత వదిలేయాలి అంతేగాని ముందుగానే వదిలియ్యడం ఎలా ఎత్తున పడుకున్నవాడు పడిపోక తప్పదు కదా ఎవడైనా సన్యసించి వైరాగ్యం ఆవలింబించలేక మీద ఆసక్తి కలవాడైతే వాడికి నరకప్రాప్తే జ్ఞానం క్రమంగా సంపాదించి తర్వాత సన్యసించాలి మనస్సు ఒకంతట లొంగిరాదు దాన్ని నింపాదిగా సరి అయిన మార్గానికి తీసుకురావాలి గృహస్థుడుగా ఉంటూనే శాంతం అవలంబించి లాభం వస్తే పొంగిపోవటమూ నష్టం కలిగితే కుంగిపోవటమూ లేకుండా త్యాగమయమైన జీవితం గడిపేవాడికి చివరకు మోక్షం కలుగుతుంది నన్ను చూడు నేను ఎన్ని భోగాలైనా అనుభవిస్తున్నాను ప్రజలు మెచ్చేటట్టు రాజ్యం చేస్తున్నాను యథేచ్ఛగా జీవిస్తున్నాను అయినా మనస్సును అతి నిర్మలంగా ఉంచుకుంటున్నాను చచ్చి మోక్షం పొందుతాను నువ్వు కూడా అలాగే జీవించవచ్చు కదా అంటూ జనకుడు శుకుడికి ఉపదేశం చేశాడు